హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లాన్ ఆఫ్ లీవ్. విశ్వవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఎన్నో మిస్టరీలు అనునిత్యం శాస్త్రవేత్తల మెదడుకు పని చెబుతూనే ఉంటాయి. ఇక ఈ మిస్టరీలను ఛేదించాలి అనే ఉద్దేశంతో వారి యొక్క పరిశోధనలు నిరంతరం కొనసాగింపును సంతరించుకోగా, వీటిలో చాలా వరకు మిస్టరీలకు సమాధానాలు దొరక మరికొన్ని నిరంతరం అర్థం కాని ప్రశ్నలుగా వెంటాడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాను ఖచ్చితంగా వాటికి సమాధానాలు తెలుసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా కాస్త ఆలస్యమైనా కానీ కొన్ని అత్యంత క్లిష్టమైన మిస్టరీలకు సమాధానం కనుగొని వాటిని పరిష్కరించడం జరిగింది శాస్త్రవేత్తలు. అలా ఇటీవలే సుసాధ్యం గావించబడిన మిస్టరీలకు సంబంధించిన సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. 1. మిస్టరీ ఆఫ్ బ్లడ్ ఫాల్స్. తూర్పు అంటార్కిటికాలోని మంచుకొండల మధ్య ప్రవహించే ఒక చిన్న కాలువను 1911లో భూగర్భ శాస్త్రవేత్త థామస్ గ్రిఫిత్ టేలర్ కనుగొనడం జరిగింది. అయితే ఇక్కడ మంచు మధ్య ప్రవహిస్తున్న ఈ జలపాతం ఎర్రని రంగును పులుముకొని ఉండటంతో దీనిని బ్లడ్ ఫాల్స్ అని పిలుస్తారు. మరి మంచు మధ్య ప్రవహిస్తున్న ఈ నీటికి ఎర్రని రంగు ఎలా వచ్చింది అనే ప్రశ్న కొన్ని శతాబ్దాల నుంచి శాస్త్రవేత్తల మెదడును తొలుస్తోంది. ఒకనొక సమయంలో రెడ్ అల్గేస్ కారణంగా ఈ ఎర్రని రంగు వచ్చి ఉండొచ్చని అందరూ అనుకున్నారు, కానీ అది వాస్తవం కాదు అని నిరూపించబడింది. ఇక ఇది 2017 వరకు అంతు చిక్కని మిస్టరీగా ఉండగా, ఆ సమయంలోనే కొలంబియా కళాశాల మరియు అలస్కా విశ్వవిద్యాలయం, ఫెయిర్బ్యాక్స్ విశ్వవిద్యాలయాలు ఈ మిస్టరీని రివీల్ చేయాలి అనే ఉద్దేశంతో రేడియో ఎకో ధ్వని కలుగు చేసే రాడార్లను ఉపయోగించి టేలర్ గ్లేషియర్ మంచుకొండల క్రింద సుమారు 100,000 సంవత్సరాలుగా ఉన్న పురాతన జల ప్రవాహం ఉన్నట్లు కనుగొనబడింది. వీటికి ఉన్న అధిక లవణ గాఢతల కారణంగా ఇవి ఎర్రని రంగులోకి మారి ప్రవహిస్తున్నట్లు కనుగొన్నారు. అయితే ఇది వాతావరణానికి ఎటువంటి హాని చేయని జలమని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. 2. గిగంతోపిటికస్ ఎగ్జింట్. ఈ భూమిపై సంచరించిన అతి పురాతన జీవుల్లో అతి ముఖ్యమైనది గిగంతోపిటికస్. ఇది గెరిలా జాతికి దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. దీని యొక్క ఆకారం గురించి అందరికీ తెలియదు, ఎందుకంటే 9,100,000 సంవత్సరాల క్రితం ఈ భూమిపై ఇవి మనుగడ సాగించినట్టు వాటికి సంబంధించిన శిలాజాల ద్వారా తెలుస్తుంది. ఇక వీటిని ఆనవాళ్లుగా తీసుకొని వీటి యొక్క ఆకారాన్ని పరిశీలించినట్లయితే ఇవి 1.8 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు ఉండి, అనగా 6 నుంచి 10 అడుగుల ఎత్తు, 200 నుంచి 500 కిలోగ్రాముల బరువును కలిగి ఉంటాయి. మరి ఇంతటి పరిణామం కలిగిన ఈ జాతి ఎలా కనుమరుగైంది అనే విషయం ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఈలోగానే జర్మనీలో సెన్కెన్బర్గ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎవల్యూషన్ మరియు పాలియన్గా పిలువబడే వాతావరణ పరిశోధకులు జాతి అంతరించిపోవడానికి తగిన కారణం వెతికే పనిలో నిమగ్నమయ్యారు. వారి పరిశోధనల కారణంగా గిగంటోపిటికస్ అనేది ఒక శాకాహార ప్రాణి మాత్రమే అని, అయినప్పటికీ కూడా వేరే శాకాహార ప్రాణుల వలె ఇది వెదురు బొంగులను తినేది కాదని తేలింది. ఇక ఈ క్రమంలోనే చైనా మరియు థాయిలాండ్లో వృక్షాలతో ఉన్న భూభాగాల యొక్క పెద్ద ప్రాంతాలు గిగంటోపిటికస్ సవర్ణాలుగా మారిపోయాయి. ఇక వాటికి తగిన ఆహారం దొరకక వేరే ఆహారపు అలవాట్లకు దగ్గరవడానికంటే ముందుగానే అప్పుడే పరిణామం చెందుతున్న గిగంటోపిటికస్ జాతి ఆహార కొరతతో అంతరించిపోయినట్లు నిరూపించబడింది. 3. ఇండియానా పోలీస్. 1945లో యుఎస్ఎస్ ఇండియానా పోలీస్ నౌక మునిగిపోవడం అనేది యునైటెడ్ స్టేట్స్ నేవీ చరిత్రలో అత్యంత భారీ నష్టంగా మిగిలిపోయింది. ఈ నౌక యుఎస్ ఆర్మీ వైమానిక దళ స్థావరం వద్ద లిటిల్ బాయ్ అణుబాంబు కోసం విడి భాగాలను పంపిణీ చేయడానికి ఒక క్రూయిజర్ మిషన్గా ఉంది. ఈ క్రమంలోనే ఫిలిప్పీన్స్ తీరాలకు చేరువవుతున్న సమయంలోనే నీట మునిగిపోవడం జరుగుగా, ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న సుమారు 1,100 మంది సిబ్బందిలో కేవలం 316 మంది మాత్రమే మనుగడ సాగించారు. ఈ నౌక కేవలం 12 నిమిషాల్లోనే పూర్తిగా నీట మునిగిపోగా ప్రమాదం నుంచి బయటపడిన వారు మంచు నీటిలో ప్రాణాలు కాపాడుకుంటూ స్వర చేపల బారి నుంచి తప్పించుకోవడం కోసం నానాపాట్లు పడ్డారు. మరి ఇంతకు మునిగిపోయిన ఈ నౌక యొక్క ఆచూకీ లభించిందా అంటే చాలా కాలం పాటు అసలు ఖచ్చితంగా నౌక ఎక్కడ మునిగిందో కూడా తెలియని పరిస్థితి. ఈ క్రమంలోనే అనేక ప్రయత్నాల్లో భాగంగా 2016లో నూతన టెక్నాలజీని ఉపయోగించి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు పాల్ అలెన్ చేత కొత్తగా సృష్టించబడిన నౌక ద్వారా చివరికి 5,500 మీటర్ల లోతులో, అనగా 18,000 అడుగుల లోతులో ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో
యుఎస్ఎస్ ఇండియానా పోలీస్ నౌక యొక్క శిథిల భాగాన్ని కనుగొన్నారు. నెంబర్ 4, స్విస్ మిస్సింగ్ కపుల్. ఒకరోజు స్విస్ పరిసర గ్రామంలో మార్సిలిన్ డుమౌలిన్ మరియు అతని భార్య ఫ్రాన్సిన్ గ్రామానికి సమీపంలోని మైదానానికి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు కాస్త మళ్ళీ 75 సంవత్సరాలు కనిపించలేదు. చివరిగా వారు 15 ఆగస్టు 1942 టోమోలిన్స్ మరియు అతని భార్య అదృశ్యమయ్యారు. చివరికి 2017 చివరిగా ఒక మంచు పర్వత ప్రాంతంలో వారి గడ్డ కట్టిన మృతదేహాలను కనుగొన్నారు. అయితే చనిపోయిన 70 సంవత్సరాల తర్వాత వారి శరీరాలు ఎలా కనుగొనబడ్డాయి, అసలు వారి శరీరాలు అప్పటి వరకు ఎలా ఉన్నాయి అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే దీనికి కారణం వారితో పాటు ఉన్న వారి గుర్తింపు కార్డులు, అలాగే వారి శరీరాన్ని డిఎన్ఏ పరీక్షలు చేయించడంతో అవి ఖచ్చితంగా మార్సిలిన్ మరియు అతని భార్య ఫ్రాన్సిన్ల శరీరమే అని తేలింది. మరి అన్ని సంవత్సరాల పాటు వారి శరీరం ఎలా నశించిపోకుండా ఉంది అనే విషయం గమనిస్తే, వారి శరీరాలు మంచులో కూరుకుపోవడం కారణంగా చనిపోయినప్పటికీ శరీరం పూర్తిగా కుళ్ళిపోకుండా గుర్తించేందుకు గాను అనుకూలించింది అనేది వాస్తవంగా చెబుతున్నారు పరిశోధకులు. నెంబర్ 5, టిబెటన్ మిల్లెట్ మిస్టరీ. అత్యంత ఉష్ణ ప్రభావాన్ని కలిగి ఉన్న పీఠభూములుగా పిలువబడుతున్న టిబెటన్ పీఠభూములలో గత 400 సంవత్సరాల నుంచి మిస్టరీగా ఉన్న పీఠభూమి యొక్క అంచులలో కనిపించే స్పష్టమైన సామూహిక ఎక్సోడస్ కోసం ఒక సమాధానం అందించడానికి ప్రయత్నిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలోనే జెడ్ డియామోమ్ గైడెస్ నేతృత్వంలో ఇక్కడ వారికున్న ప్రాథమిక ఆహారంతో తృప్తి పడుతూ ఎక్కువగా ఆహార ఉత్పత్తిని సాగించేందుకు మొగ్గు చూపకపోవడంతో దాని కారణంగా వాతావరణంలో అధిక వేడి ఉష్ణం వెలువడి దాని ద్వారా సామూహిక ఎక్సోడస్ ఏర్పడినట్టు నిర్ధారించబడింది. సో ఇది ఫ్రెండ్స్ శాస్త్రవేత్తల మేధస్సుకు చిక్కిన 5 మిస్టరీలకు సంబంధించి నేను మీకు అందిస్తున్న సమాచారం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి మీరు మా ప్లానెట్ లీఫ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Yeah.